దేశంలో కూడా ఎక్కడ కూడా ఇంతకు ముందు గతంలో జరగని విధంగా మరి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా ఈ వేటకు పోయే ఈ మత్స్యకారులు ఎలా బతుకుతున్నారు వాళ్ళు గుజరాత్కు ఇట్లా ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోతా ఉన్నారు ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆ పాకిస్తాన్ బోర్డర్స్ లోను ఆ బంగ్లాదేశ్ బోర్డర్స్ లోను ఎందుకు చిక్కుకుంటున్నారు ఎందుకు అక్కడ నష్టపోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది అని చెప్పి ఎప్పుడూ కూడా గతంలో ఆలోచన చేసిన పరిస్థితులు లేవు కానీ మనం అధికారం లేకొచ్చిన తర్వాత వీళ్ళెవరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్లి అక్కడెక్కడో జీవనోపాధి కోసం అక్కడికెక్కడికో వెళ్లి అక్కడ బ్రతకాల్సిన అవసరం లేదు దానివల్ల పాకిస్తాన్ బంగ్లాదేశ్ బోర్డర్లలో చిక్కుకోవాల్సిన అవసరం రానే రాకూడదు అని చెప్పి ఏకంగా మన రాష్ట్రంలోనే 8 ఫిషింగ్ హార్బర్లకు ఇక్కడ మన రాష్ట్రంలోనే వీళ్ళందరికీ కూడా కట్టించాలి అని చెప్పి ఒక దృక్పథంతో అడుగులు ముందుకు వేయడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటికే 4 హార్బర్లకు సంబంధించి 1510 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్న తూర్పుగోదావరి జిల్లాలలో ఉప్పాడ గుంటూరు జిల్లా నిజాంపట్నం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులకు ఇప్పటికే రంగం సిద్ధం చేశాం పనులు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో బూడగొట్లపాలెంలో విశాఖపట్నం జిల్లాలో పూడిమడకలో పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపుతిప్పలో ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంలో మరో 1365 కోట్ల రూపాయలతోనే త్వరలోనే మరో 4 షిప్పింగ్ హార్బర్లకు కూడా టెండర్లను పిలిచి అవి కూడా స్టార్ట్ చేసే కార్యక్రమాలు కూడా త్వరలోనే ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా అవి కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాదాపుగా ఈ 2775 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ 8 ఫిషింగ్ హార్బర్లను కూడా తీసుకొచ్చి దాదాపుగా వీటి వల్ల 80,000 మంది మత్స్యకార కుటుంబాలకు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఉపాధి లభిస్తుంది దీనివల్ల అని చెప్పి ఈ కార్యక్రమంలో కూడా వేగంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాము